మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. మహబూబాబాద్ పార్లమెంటుకు బలమైన అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అని, ఇదివరకే కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో అప్పుడు పార్లమెంట్లో అనేక సంక్షేమ అభివృద్ధి పనులు చేసి ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేస్తే మళ్ళీ పోరిక బలరాం నాయక్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం తప్పకుండా వస్తుందన్నారు. మన మనిషి కేంద్ర మంత్రిగా ఉంటే మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ 100 రోజుల పనికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 13వ తారీఖు నాడు ఎంపీ అభ్యర్థుల ఓట్లు అడగడానికి వచ్చినాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి 3 ఎంపీలు కవితమ్మ ఎంపీగా చేస్తాంది, ఇప్పుడు 2014లో బలరాం నాయక్ గారు చేసిండ్రు, 2018లో సీతారాం నాయక్ గారు చేసిండ్రు. వీరు 3 ఇంతకుముందు నిలబడ్డ ఎంపీ క్యాండిడేట్లే. ఈ 3 మీరు బేరీ చేసుకోండి ఎవరైతే బాగుంటుంది అని. చాలాసార్లు బలరాం నాయక్ గారు మాతో పాటు కంబాలపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఎంపీ కవిత ఒకసారి ఎమ్మెల్యే గెలిచింది 2009లో, 2014లో ఎమ్మెల్యేగా ఓడిపోయింది, తర్వాత మళ్ళీ మొన్న ఎంపీగా గెలిచింది 2018లో. నేను ఒకటే చెప్తాను, ఇన్నిసార్లు ప్రజలతోటి మమేకమై ఉన్న కవిత మనకేమైనా అభివృద్ధి చేసిందా? ఏమనంటే పేర్లు గుర్తుపెట్టుకుంటుంది, ప్రతి ఊరు వస్తుంది అమ్మ అక్క అనుకుంటూ, లక్ష్మక్కను సీతక్కను అనుకుంటూ మాట్లాడుకుంటూ పోయింది. కానీ ఏ